ఏమేవ్ గుడ్ మార్నింగ్ అన్నాలు. అన్నమయ్య సినిమాలో సుమన్ లాగా, మంజునాథ సినిమాలో చిరులాగా, శ్రీరామరాజ్యం సినిమాలో బాలయ్య బాబులాగా తడిచిన విషయం అర్థమైంది. ఏమాత్రం కావాలేమిటి? 6,000 కావాలి నాన్నగారు. దేనికో? బైక్ బోరుకొచ్చింది, మెకానిక్ ఇద్దామని. నువ్వు బోరుకొచ్చావు, ఇంతవరకు వాలట? నాన్నగారు నా సంగతి అటుంచండి, ముందు బైక్ సంగతి చూడండి. కష్టం ఏ పర్చు ఖాళీ అయిపోయింది. పోనీ ఓ పని చెయ్యి, బైక్ అమ్మేసి లోన కొనుక్కో. లీటర్ పెట్రోల్ కి 100 కిలోమీటర్లు ఇస్తుంది. నేను దాని మొయ్యాలా, అది నన్ను మొయ్యాలా? రే నువ్వు పాలు తాగిన దగ్గర నుంచి పనికి మాలిన విధవ అయ్యే వరకు నీ మీద లక్షలు తగిలేసాను. నేను నిన్ను మోసొస్తున్నానా, నువ్వు నన్ను మోస్తున్నావా? రైట్ టు అండర్స్టాండ్ మీ ఫాదర్, అదాప్ట్ ఆర్ లైఫ్. ఇది బైక్, పెద్ద తేడా ఏం లేదు. అక్కడ ఇంజన్ చెడిపోయినా ఇక్కడ మనిషి చెడిపోయినా ఒకటే. నాన్న చెప్పింది చాలు, బైక్ రిపేర్ చేస్తున్నారా లేదా? 1, 2, 3, 4, 5, 6 ఇదిగో 6,000. థ్యాంక్స్ నాన్నగారు, మీరు ఆడవారి మాటలకు అద్దాల పేరులో కోటా క్యారెక్టర్. నాయనా నేను కోటను కాదు, నువ్వు ఎప్పటికీ వెంకటేష్ బాబు కాలేవు. అవి నీ చెల్లెలు ఎగ్జామినేషన్ ఫీజు డబ్బులు బ్యాంకులో కట్టు. నాకు ఆఫీస్ టైం అయింది, త్వరగా వెళ్ళి కట్టు. నాన్న 1,000 సైడ్ చేసేద్దాం. నువ్వు కోటవి కాదు డకోటవి. హలో వినయ్, బ్యాంకులో ఉన్నాను రా, వచ్చేస్తున్నాను. ఎన్ని పనులు ఉన్నా సరే మన ఎంజాయ్మెంట్ ఇంపార్టెంట్. 2011 5 అదే నెంబర్, అదే నెంబర్. ఖర్చులు నావేరా? అందరు రావాలి. సిహెచ్ వల్లినా? నాకు తెలుసురా, అదే వల్లి, అదే వల్లి. మీ రెండు అక్కడ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. సరే సూపర్ అంకుల్. థ్యాంక్ యూ.
ఓ చెల్లిదయ్యం. ఏంటి థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేసావా? థ్యాంక్స్ కాదు, ఎదురుగా ఉంటే చంపేసేదాన్ని. నా ఎగ్జామ్ ఫీజు కోసం నాన్న డబ్బులు ఇస్తే అకౌంట్ లో వేయకుండా హ్యాపీగా ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటున్నావా? ఎప్పుడు నీ అకౌంట్ లో డబ్బులు వేసాను, కావాలంటే వెళ్ళి చూసుకో. చూసే చేశాను రా. రాలేదు. రాలేదా? రాలేదు రా. అదేంటి ఎరా, నీకంటే బాగా చదువుతున్నానని ఫీజులు ఎగ్గొట్టి నా ఫ్యూచర్ ని దెబ్బ కొడదామని చూస్తున్నావా? అవును, నన్ను పెద్ద ఐఏఎస్ అయిపోతావని నా భయం. మరి డబ్బులు ఎందుకురా అకౌంట్ లో వేయలేదు? వేసేనే తల్లి. వేస్తే వాడేసుకుని వెయ్యలేదని చెప్పడానికి నేనేమైనా నువ్వనుకున్నావారా? ఉండు, నీ పని నాన్నకు చెప్తాను. అంత పని చేయకే తల్లి, చిత్ర విచిత్రంగా చంపేస్తాడు. ఉండు, ఇప్పుడే చెక్ చేసుకుంటాను. అదేదో త్వరగా చెయ్యి. అయ్ బాబోయ్. మేడం మేడం, మన అకౌంట్ లో డబ్బులు వేసిన పర్లేదన్నారు, కొద్దిగా చూడండి మేడం. సిహెచ్ వల్లినా? ఏకే వల్లి అండి. నువ్వు రాసిన నంబరే ఫీడ్ చేశానయ్యా, రాంగ్ అకౌంట్ లో వేసావు. రాంగ్ అకౌంట్? మేడం కొద్దిగా వాళ్ళ వివరాలు ఫోన్ నెంబర్ లో ఉంటే చూసి ఇవ్వండి మేడం. ఇస్తారంటారా మేడం? వెళ్ళి వాళ్ళని అడుగు. అలాగే మేడం. బెదిరించాడు కానీ నిన్ను చంపి వాడికే పార్సల్ పంపిస్తా. పోయండ్రా, నీకు పట్టిన గట్టి వాడికి పట్టిస్తా. హలో అంజీ, ఇక్కడ అన్నకి రైట్ లెఫ్ట్ లోవర్ అప్పర్ మనమే. అనాయ్, నీకు మంచి యాక్షన్ ఎపిసోడ్ ఒకటి చూపిస్తాను, చూడే. కళ్ళు ఆర్పకూడదు మరి. ఓకే, టైటిల్ పట్టాభి తమ్ముడు రక్తాభిషేకం. వీడియో ఆన్ చేసుకో అన్నయ్య. సత్య తమ్ముడు గుచ్చుకుందా, వాణ్ణెవ్వండో చంపి నాకు పార్సల్ చేయటం కాదురా. రే శంకర్, నీ తమ్ముడు నా స్కూల్ బస్ కిడ్నాప్ చేసి నాతో పెట్టుకుని చాలా తప్పు చేశాడు, దానికి పనిష్మెంట్ ఇవ్వాలిగా. తొందర పడుతున్నాడు. వాణ్ణేమైనా చేశావని నేను ఊరుకోను. నేను ఊరుకున్నా ఊరుకుంటా. రే శంకర్, రే నిన్ను వదలను రా. ప్రశాంతంగా ఉంది. ఏంటి ఇక్కడ, నన్నేదైనా చెయ్యాలనిపిస్తుంది. ఆలోచన నీ మనసులో వచ్చిన మరుక్షణం ఈ బుల్లెట్ నీ గుండెల్లో ఉంటుంది. తమ్ముడు 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 సత్య అన్నా, తమ్ముడి శవం శ్మశానంకి వెళ్లే లోపు ఆ శంకర్ గారు శవం అయిపోవాలి. స్థలము పోయింది, తమ్ముడు పోయాడు. శంకర్ శంకర్, అకౌంట్ లో డబ్బులు లేవన్నా? మరి అంత డబ్బులు ఎక్కడవే? అది నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు అది అవసరమా? కార్డ్ పెట్టా, క్యాష్ వచ్చింది, ఎంజాయ్ చేస్తున్నావు. పాపం ఎవరి డబ్బులోనే కొత్త నంబర్లా ఉందే, ఏది టిబు? హలో హలో, సీకే వల్లి గారండి. మా చెల్లి అకౌంట్ లో డబ్బులు అయిపోతే పొరపాటున ఆవిడ అకౌంట్ లో పడిపోయండి. బకరగాడే నంబర్ పట్టేశాడు, ఇప్పుడు ఏం చేద్దాం? ఇటు ఇవ్వవే, అడగకుండానే 6000 వేసా. అడిగితే ఎంత డబ్బులు వేసేవాడివో, నువ్వు మాకు నచ్చావు. అవి మా చెల్లెలు ఫీజు డబ్బులు ఖర్చు అయిపోయాయి. ఖర్చు అయిపోయాయా? 6000 అండి. ఈ మాత్రానికే ఏడుస్తావా? లైట్ తీసుకో. ఏంటో లైట్ తీసుకునేది? మర్యాదగా నా డబ్బులు నాకు ఇవ్వకపోతే ఏం చేస్తావురా? ఏదో ఒకటి చేసేస్తాను. ఆప్షన్ ఏ మర్డర్ చేస్తావా? అమ్మో మర్డరే. ఆప్షన్ బి మానభంగం చేస్తావా?
ఆప్షన్ సి మానభంగం చేసి మర్డర్ చేస్తావా? బంగారాసులు ఇచ్చేస్తున్నారు కానీ అవన్నీ నేను చేయలేనండి. నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ఏం చేయలేవా? ఏ లేడీస్ అని ఊరుకుంటున్నాను లేదంటే చెప్పరా ఏం చేస్తావు? కనీసం ముద్దైనా పెడతావా? వాడికి అంత లేదని చెప్పాను కదే. రెచ్చగొట్టొద్దే. ఏంట్రా ఒసే అంటున్నావు? నీ బోడి 6,000 వాడుకోగానే పెళ్ళని అయిపోయాను అనుకుంటున్నావా? పగిలి పొద్దురో ఇది. ఎరా అమ్మాయి ఫోన్ నంబర్ కనిపిస్తే ఫోన్ చేయడం, అకౌంట్ నంబర్ కనిపిస్తే అమౌంట్ వేసేయడమేనా? మూసుకొని పెట్టే బే. మిమ్మల్ని ఏదో తిడుతున్నాడే. తిడతాడే తిట్టడంలో పీజీ ఇక్కడ. ఏంట్రా నీ మీ కనదమ్ములు లేరే. మీ పని సంతోషం చెప్తా.